సగటు ప్రేక్షకుడికి ఎంటర్టైన్మెంట్ అందించే సినిమా అంటే మనందరికీ చాలా ఇష్టం. అందులోనూ మన సినీ సెలబ్రిటీస్కి సంబంధించిన విషయాలంటే ఇక అంతే భూతద్దుల్లో పెట్టి చూస్తూ ఉంటాము. అలాంటి ఎంటర్టైన్మెంట్ని అందించే మన వెండితెర రంగంలో ఎన్నో విషాదకరమైన వార్తలు ఏర్పడుతున్నాయి. ఇటు తెలుగు కావచ్చు, అటు తమిళ్ కావచ్చు, భాషాభేదం లేకుండా ఇండస్ట్రీలో మునిపెన్నడూ లేని విధంగా ఈ మధ్యకాలంలో ఎందరో సినీ ప్రముఖులని కోల్పోతున్నాము. నటనతో మనలందరినీ అలరించిన అంత గొప్ప నటనని కోల్పోవడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న దురదృష్టం అని అంటున్నారు అందరూ. మరి ఈ విషాదకరమైన సంఘటన నుంచి తేరుకుంటామా లేదా అంటూ ఇండస్ట్రీ కుంగిపోతున్న తరుణాల్లో ఈ విషాద సంఘటన ఇప్పుడు ఇది బుల్లితెర వైపు కొనసాగుతోందా అనిపిస్తోంది. నేను మీ ముందుకు తీసుకొస్తున్నది అలాంటి ఇంకొక షాకింగ్ విషయం గురించి. చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ని ప్రారంభించి ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి యాక్ట్రెస్గా, ఇటు బుల్లితెర ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హిందీలో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించి అలరించిన మోస్ట్ గ్లామరస్ టాలెంటెడ్ హీరోయిన్ ఇక లేదు. ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీలోని వాళ్ళందరినీ అతలాకుతలమయ్యేలా చేస్తోంది. మరి ఇంతకీ ఆ యంగ్ గ్లామరస్ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఎవరు ఆ వివరాల్లోకి వెళ్తే ఆ హీరోయిన్ ఎవరో కాదండి, తునీషా శర్మ. ముంబైకి చెందిన ఈ అమ్మాయి చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని ప్రారంభించి కట్రినా కైఫ్ నటించిన ఫితూర్ సినిమాలో యంగ్ హీరోయిన్గా, ఆ తర్వాత విద్యాబాలన్ నటించిన కహానీ 2 సినిమాలో, బారు బారు దేకో వంటి సినిమాల్లో చిన్నప్పటి హీరోయిన్ల పాత్రలతో చైల్డ్ ఆర్టిస్ట్గా రాణించింది. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో సపోర్టింగ్ యాక్ట్రెస్గా చెల్లెలి పాత్రలో నటించి అలరించింది. ఓ పక్క వెండితెరపై అలరిస్తూనే మరోపక్క బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించడం జరిగింది. ఇక తునీషా శర్మ నటించిన సీరియల్స్లో ఇంటర్నెట్ వాలా లవ్, ఇస్క్ శుభానల్లా, గాయబ్, ఇలా ఎన్నో డైలీ టీవీ సీరియల్స్లో నటించడం జరిగింది. ఓ పక్క హిందీలోనూ, మరోపక్క మరాఠీలో కూడా డైలీ టీవీ సీరియల్ యాక్ట్రెస్గా తన అందంతో నటనతో బుల్లితెర ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. తునీషాలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే మంచి టాలెంటెడ్ యాక్ట్రెస్ అంటారు బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు. కలర్స్, సోనీ వంటి ఛానల్స్లో ప్రసారమైన ఎన్నో సీరియల్స్లో ముఖ్యంగా మహారాణి పాత్రలకు పెట్టింది పేరుగా ఎంతో చక్కగా నటించి అలరించింది. ఓ పక్క డైలీ టీవీ సీరియల్స్లో మాత్రమే కాదు, ఎన్నో వెబ్ సిరీస్లో హీరోయిన్గా నటించి వెబ్ సిరీస్లో తనకంటూ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ని సొంతం చేసుకుంది ఈమె. అలాంటి తునీషా శర్మ వయసు కేవలం 20 ఏళ్ళు. 20 ఏళ్లకే తన టాలెంట్తో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకొని కెరియర్లో దూసుకెళ్తున్న తరుణంలోనే అనూహ్యమైన పరిస్థితుల మధ్య ఈ అమ్మాయి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. తాను నటిస్తున్న సీరియల్ షూటింగ్ కోసమని సెట్కి వెళ్లిన ఈ అమ్మాయి షూటింగ్ జరుగుతున్న స్పాట్లోనే తన మేకప్ రూమ్లో అనూహ్యమైన పరిస్థితుల మధ్య ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ వార్త అక్కడున్న వాళ్ళని మాత్రమే కాదు బుల్లితెర రంగాన్ని పూర్తి షాక్కి గురి చేసింది. చిన్న వయసులోనే బుల్లితెర రంగంలో సీరియల్ యాక్ట్రెస్గా రాణిస్తూ తన అందంతో నటనతో ప్రేక్షకులకి బాగా దగ్గరైన తునీషా శర్మ ఎందుకు ఇలాంటి పని చేసింది, ఇలా అనూహ్యమైన పరిస్థితుల మధ్య ఎందుకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటూ అందరూ కంటతడి పెట్టుకున్న వాళ్లే. ఇప్పుడు ఈ విషయం బుల్లితెర రంగాన్ని పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసింది. విషయం తెలిసిన వెంటనే బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులు, ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ సెలబ్రిటీస్ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తమకి ఒక షాకింగ్ న్యూస్ అంటూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో చిన్న వయసులోనే అంటే పట్టుమని 20 ఏళ్ళు కూడా నిండని తునీషా శర్మ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అన్న వార్త అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మరి ఇంతటి విషాదకరమైన సంఘటన నుంచి తునీషా శర్మ ఆవిడ తల్లిదండ్రులు త్వరగా తేరుకునే ఆత్మస్థైర్యాన్ని, ఈ యంగ్ యాక్ట్రెస్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.